సారు సర్కార్ పెద్ద ఆఫీసర్ సోమేష్ సారు కడమ పెద్ద సార్లతోని మీటింగ్ పెట్టిండు సీఎం కేసీఆర్ సారు రాష్ట్రంలో శాంతి భద్రతల మీద చర్చ నడిచిందట లా అండ్ ఆర్డర్ కాపాడాలే తప్పు చేసినోళ్ళు ఎవ్వలైనా సరే ఇడిచిపెట్టొద్దు రోడ్ల మీద పబ్లిక్ తిప్పలు కాకుండా చూడాలే అది స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇచ్చిందట ఆఫీసర్లకు సర్కార్ ముచ్చటిట్లుంటే మరి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ లీడర్లు కార్యకర్తల మీద ఒక్కొక్క కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారని తెలంగాణ అంతటా నిరసన దీక్షలు చేశారు కమలం పార్టీ వాళ్ళు కరీంనగర్ లో ఇంటనే దీక్ష కూర్చున్నాడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సారు నిన్న జనగమల అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకొచ్చారు కదా పోలీసు వాళ్ళు తెల్లారేదాకా ఇంతకెళ్ళి బయటకెళ్ళనియాలే ఇవాళ పొద్దుగాల మహాశక్తి అమ్మవారి దర్శనం చేసుకుని నల్లకండవ మెడల్ వేసి 2 గంటల సేపు నిరసన దీక్ష చేసిండు కేసీఆర్ కుటుంబం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆ దృష్టి మళ్లించడానికి ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారు బిడ్డను ఓదార్చడానికి నన్ను అరెస్ట్ చేసిండు కార్యకర్తను ముట్టించిన ఆయన ఇంటి దగ్గర తెలంగాణ అంతటా నిరసనలు నడిచినాయి జనగామల జరిగిన నిరసన దీక్షల పాల్గొన్నాడు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి సారు అవినీతి ఎట్ట చేయాలి అని చెప్పి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కేజ్రీవాల్ కి నేర్పించడం జరిగింది నువ్వు ఎంత ఆపినా ఎంత డైవర్ట్ చేయాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేసినా గానీ కల్వకుంట్ల కుటుంబము ఈ లింకర్ స్కామ్ లో మునిగిపోయి ఉన్నారు అయితే పాదయాత్రకు పర్మిషన్ లేదని పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు కదా బీజేపీ వాళ్ళు సక్క హైకోర్టుకు పోతే విచారణ రేపటికి వాయిదా పడ్డది కమలం పార్టీ వాళ్ళు మాత్రం పాదయాత్ర యేసుడే శనివారం హన్మకొండలో సభ పెట్టుడే అనుకొస్తున్నారు ఢిల్లీకెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సార్ వస్తున్నాడు ఏర్పాట్ల మీద పార్టీ ముఖ్యమైన లీడర్లు అంతా కూర్చొని మాట్లాడుతున్నారు ఇవాళ ఈ ముచ్చటిట్లుంటే వరంగల్ లో మళ్ళా ఫ్లెక్సీల లడాయి మోపయింది సంజయ్ సార్ చెప్పులు మోస్తున్నట్టు ఫోటోలు మార్చి రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు కట్టిరు పడన్ పార్టీ వాళ్ళు బీజేపీ కార్యకర్తలు చూసి చింపేసిర్రు పక్క టిఆర్ఎస్ పని అనుకొస్తున్నారు పెద్ద మనిషి కాబట్టి చెప్పులు అందించిన అందులో తప్పేముందని మొన్న సంజయ్ సార్ చెప్పునే వచ్చి ఆయన గీకత ముంగటేసుకున్నాడు ఎందుకో గెలిగించి పంచాది పెట్టుకున్నాడు కాకుంటే